బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలితా వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఇక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నారు, మేము నాయకులం ఒప్పుకున్నాము. నాయకులు కేసీఆర్ ఇస్తున్నా, గంపగోదా ఇస్తున్నా, ఎవరైనా కావచ్చు, కానీ డబ్బుల కష్టపడి కాదు. మరి కేసీఆర్ పథకాలు ఎట్టున్నాయి? నాకు కొంచెం ల్యాండ్ విషయం లల్లు అయితే కేటీఆర్ అదని సాల్వ్ చేసిండు. సీఎం గుర్తుకి ఓటు వేస్తా. గెలుస్తాడా మరి కామారెడ్ల? కామారెడ్ల గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది. పక్క పక్క. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ మంచిగా జరిగిందా మీకు పని కేసీఆర్ తోటి? ఈసారి ఓటేటి పోతుంది జరుగుతుంది. అభివృద్ధి అయితే మాకు కనబడుతుంది, అభివృద్ధి అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఏది కానీ బరాబర్ నడుస్తుంది. ఇప్పటికైతే కేసీఆర్ కి ఇస్తాం 10 ఓట్లు ఉన్నాయి. అటే కూడా కారణం ఉన్నది. నమస్తే, ఎటు పోతారు? కేసీఆర్ మీటింగ్ నామినేషన్ నామినేషన్ మీటింగ్ ఎన్నిటికి? 2 గంటలకు. 2 గంటలకు అని చెప్పారు. 2 గంటలకు ఇక్కడ నుంచి వచ్చారు. దేనికోసం వచ్చారు? దేనికోసం అడుగుతున్నాం, ఎట్లా ఓలు గెలుస్తారు కామారెడ్డి ఇలా ఏం కథ అని చెప్పేసి నేను చెప్పన్నా. నాకు వచ్చేది కామారెడ్డికి కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు. మాకు ఇన్ని రోజులు ప్రాణాలు పడితే 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యేగా గంపగోదం చేసాడు. ఆ గంపగోదం ఒక్కసారి ఉడుక ఫెయిల్ కాలేడు, రిజన్ కాలేడు. ఆయన ఇష్టపూర్వంగా కేసీఆర్ని తీసుకొచ్చుకుంటాడు, కేసీఆర్ గెలుస్తాడు. మరి కాచాపూర్ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షులు భాగ్యమ్మని. మరి మీ కాచాపూర్ వాళ్ళు ధర్నా చేసిరు కదా, మరి ఎంఎస్ఎన్ కంపెనీ తోటి మీకు ఎంఎస్ కంపెనీ కోసమే చూస్తాను. దాని గురించి ఇప్పుడు ఎట్లా మరి సాల్వ్ అయిపోయింది? అదే కాలేదు, అవుతుంది. సగం అయిపోయింది, సగం చేస్తాం. ఒప్పుకోరా చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. గంపగోవర్ధన కేసీఆర్ ఇక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నారు, మేము నాయకులం ఒప్పుకున్నాము. నాయకులు ఒప్పుకుని కేసీఆర్ ఇస్తున్నా, గంపగోవర్ధన ఇస్తున్నా, ఎవరైనా కావచ్చు, కానీ డబ్బుల కష్టపడి కాదు. గెలుస్తాడా మరి కేసీఆర్? గెలుస్తాడు పక్క పక్క గెలుస్తాడు. గంపగోవర్ధన చేసిండు డెవలప్మెంట్ మస్త్ చేసిండు. గంపగోవర్ధన గెలుస్తాడు. గంపగోవర్ధన ఐదుసారి ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఉడకాయ ఆయన కావాలని కేసీఆర్ తీసుకొచ్చుకుంటు కామారెడ్డికి. ఓకే అక్క, రైట్ రైట్ ఓకేనా? రైట్. అవ్వా నమస్తే. నీకో నమస్తే. మంచి ఉన్నారా? అందరు ఎటు పోతారు? మళ్ళా ఏమో మీటింగ్ పోవాలి. పోలత్తారు మీటింగ్ కు? మీటింగ్ కా కేసీఆర్? మరి కేసీఆర్ పథకాలు ఎట్టున్నాయి? మత్తు ఇచ్చిండు కదా. మత్తు ఇచ్చిండు అంటే ఇప్పుడు కేసీఆర్ మీద ప్రేమతో పోతుర్రా? కేసీఆర్ పిల్లలకు ఇంటికొకటి జాబ్ ఇస్తా అయ్యక పిల్లలకు వాళ్ళకి ఇయ్యాలి, పింఛన్లు ఇయ్యాలి. పింఛన్లు అన్న వాళ్ళకు, ఉద్యోగాలు లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి 5,000 పింఛన్ కావాలి. ఉద్యోగాలు అద్దా? ఉద్యోగాలు వాళ్ళకు, ఉద్యోగాలు ఇవ్వాలి. తండ్రులకు అద్దా? తల్లి తండ్రులకు వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు 10 ఏళ్ళ మంచిగా జరిగిందా మీకు పని కేసీఆర్ తోటి? మంచిగా జరిగింది. ఈసారి ఓటు ఎటు పోతుంది? అటే. ఎటు? కామారెడ్డి నియోజకవర్గం ముత్యంపేటలు ఉన్నాయి. ఇక్కడ కాకలు కలుదావుతురు. మరి ఇక్కడ కథా కార్కాన్ ఎట్లుందో అరుచుకుందాం. కాకా నమస్తేనే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఒకసారి ఫోన్ పెట్టే, మనం మాట్లాడదాం. నాతో ముచ్చట పెట్టాలి సరిచేపు. సరే మంచి. మంచిగా ఉన్నావా కాక? మంచిగా ఉన్నా. తిన్నావు బొక్కేడు? తిన్నా. తటకల్ అయినా ఈతకల్ అయినా ఏ తగలేను ఇంకా. నీ ఓటు ఎటు పోతుంది అంటూ? నా ఓటు టీఆర్ఎస్. టీఆర్ఎస్? ఎందుకు టీఆర్ఎస్ ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి అదే పార్టీ పెట్టి నుంచి అందరిలో ఉన్నా కాబట్టి కేసీఆర్ తోటి నాకు కేటీఆర్ తోటి నాకు కొన్ని పనులు అయినాయి. నాకు కొంచెం ల్యాండ్ విషయం లల్లు అయితే కేటీఆర్ అదాన్ని సాల్వ్ చేసిండు. కేటీఆర్కే వస్తా వేస్తాను నేను ఓట. కేటీఆర్ కా కేసీఆర్ కా? కేసీఆర్ కు. సీఎంకి వేస్తాను నేను ఓటు. సీఎంకి? కార్ గుర్తుకి ఓటు వేస్తా. గెలుస్తాడా మరి కామారెడ్ల? కామారెడ్ల గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది. పక్క పక్క. కాకా నమస్తేనే. నమస్తే. నమస్తే. నీకొక నమస్తే. నమస్తే. మంచి కూర్చున్నారు. మన ఎమ్మెల్యే సాబ్ పోలే ఇడా కేసీఆర్ వేస్తున్నా కానీ. కేసీఆర్ ఇంత ముందు ఉన్నది గంపగోవర్ధన. గంపగోవర్ధన్ కేసీఆర్ ఎత్తాను. కేసీఆర్ మరి నువ్వు ఓటేటి ఎత్తావు? నేను వేస్తున్నట్టు కొన్ని సంక్షేమ పథకాలు చూసి కేసీఆర్ వేయాలనుకుంటున్నా. కేసీఆర్ నువ్వు? సార్ కేసీఆర్ ఎందుకే? కేసీఆర్ ఎందుకు? కేసీఆర్ పెద్ద మనిషి కదా. పెద్ద మనిషి అంటే ఎట్లా? సీఎం సార్ అన్న? సీఎం అని. సరే 10 ఏళ్ళ పనులు జరిగినాయి మీకు? తరిచేదాన్ని. ఏం అతి పోలేం నీకు పిల్లని ఇస్తారా? 150,000 150,000 నాకు సీఎం రిలీఫ్ అండి. సీఎం రిలీఫ్ అండ్ 150,000 వచ్చింది. అందుకే కేసీఆర్ కి ఎత్తా అంటే. సరే గంపగోవర్ధన్ పనులు చేసిండ మీకు 2 తాబాల జరిగినాయా పనులు? చెప్తున్నాడు. సంక్షేమ పథకాలు చేసి ఒలైతెన్నారు, వాళ్ళకి ఓటు వేయడం అనేది మా నిర్ణయం చేసుకున్నాం. అంటే మీకు రైతు బంధు? రైతు బంధు వస్తుంది మనకు. కళ్యాణ లక్ష్మి వచ్చింది. మిషన్ నీళ్ళు వస్తున్నాయి. మా తమ్ముడు సూసైడ్ చేసుకుంటే 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మా బిడ్డ మా తమ్ముడు బిడ్డ పెండి చేసినాం. కళ్యాణ లక్ష్మి 110,000 వచ్చినాయి.
సో అన్ని పథకాలు మంచనే ఉన్నాయి మంచనే ఉన్నాయి పర్ మొత్తానికి అభివృద్ధి జరిగినట్ట జరగనట్ట జరుగుతుంది అభివృద్ధి అయితే మాకు కనబడుతుంది అభివృద్ధి అయితే జరుగుతుంది ఎక్కడ చూసినా రోడ్లు గానీ ఏది గానీ బరాబర్ నడుస్తున్నాయి ఇప్పటికైతే ఓటేటి పోతుంది అటేనేగా అటే పోతుంది పక్క ఫ్యాన్స్ అందరూ కేసీఆర్ ఇప్పుడు సీఎం రిడిపండి ఇచ్చేది మాకు ఇవ్వచ్చు ఆయన యాక్సిడెంట్ అయితే సీఎం రిడిపండి అట్లా ఇచ్చి మా బిడ్డ పెళ్ళి అయితే లక్ష పాలు ఇచ్చి తమ్ముడు సూసైడ్ చేసుకుని ఏదో వానికి బాపుల బాధను ఏదో చేసుకుని అయితే వానికి 5 లక్షలు వచ్చి రైతు బీమా ఆయన బిడ్డ పెళ్ళి చేస్తే మేమైతే గెలవాలనిపిస్తుంది పక్కా అడుగుతుంది అంటే పక్కా మా ఇంట్లో 10 ఓట్లు 10 ఓట్లు సార్కే ఇస్తాం కేసీఆర్ కే సంపద ఓట్లు నేనాయే 10కి 10 అటేగా అటే అవసరం కూడా కారణం ఉన్నది మీ పదా ఓకే కాకా